మిగులు భూమిని ఆక్రమంగా స్వాధీనం చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశరాజపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. రామడుగు మండలం దేశరాజపల్లి గ్రామంలోని 417 సర్వే నెంబర్లో 9 ఎకరాల 13 గుంటల భూమి ఉండగా మోకా మీద 3 ఎకరాల భూమి అదనంగా ఉందని తెలిపారు. ఇట్టి 3 ఎకరాల భూమిని కొందరు బడాబాబులు రాజకీయ నాయకులు అండదండలతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ భూమిపై ప్రజావాణిలో సైతం దరఖాస్తు చేసుకుని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. మోకా మీద లేనటువంటి వారి పేర్లను చేర్చుతున్నారని తెలిపారు. ఇట్టి భూమిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మిగులు భూమిని నిరుపేదలకు అందించాలని కోరారు. మా రామడుగు మండలం దేశరాయపల్లి గ్రామ రెవెన్యూ శివార్ పరిధిలో గల 417 సర్వే నంబర్లో 9 ఎకరాల 13 గుంటల భూమి పట్టాగా ఉన్నది. సేతువారి ప్రకారంగా చూసుకున్న, టీపన్ ప్రకారం చూసుకున్న 9 ఎకరాల 13 గుంటలు ఉన్నది. కానీ మోకా మీద చూస్తే 3 ఎకరాలు అదనంగా ఉన్నది. ఇట్టి అదనంగా ఉన్న భూమిని కొంతమంది రైతులు, పక్కనే ఉన్న రైతులు ఏంటంటే అక్రమంగా పట్టా చేసుకుంటకు ప్రయత్నం చేస్తున్నారు. సాదా బైనామలు అన్న తమ్ముడు కమ్మినట్టు, తమ్ముడు అన్న కమ్మినట్టుగా, మరియు అట్టి మోకా మీద లేని కొంతమంది రైతుల పేర్లు కూడా వాళ్ళ బంధుత్వాన్ని, వాళ్ళ దగ్గర వాళ్ళని చూసుకొని అట్టి భూమిని ఎటునైనా చేసి కబ్జా చేయాలని చెప్పేసి ఆ 3 ఎకరాల భూమి కబ్జా కోసం ప్రయత్నం చేస్తూ, అక్కడ పహాని ప్రకారంగా చూస్తే, ధర్ని ప్రోటోలో చూస్తే అది 9 ఎకరాల 13 గుంటలు అని చెప్పి ఉన్నది. అది గతంలో ప్రభుత్వం నుండి అది లోకల్ మండల్ సర్వేర్లు వచ్చి సర్వే చేయగా అది మిగులు భూమి ఉన్నది అని చెప్పి నిర్ధారణకు వచ్చింది. మరి అట్టి భూమిని ఆక్రమించుకోవడానికి పక్కపంటి ఉన్నటువంటి రైతులు ఈ ఎడమ సత్యనారాయణ రెడ్డి, ఎడమ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు కబ్జా చేసుకొని అది సాగు చేసుకుంటున్నారు. కాబట్టి అట్టి భూమిని వారికి పట్టాలు ఇవ్వకుండా ఆపి నిరుపేదలైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి దళిత నిరుపేదలకు ఇళ్ల స్థలాల కొరకు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.